ప్రతి ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను ప్రతిరోజు అను ప్రైజ్ నిన్నే లార్డ్ కృష్ణందు ప్రేమనటువంటి దేవుని బిళ్ళరా పరిశుద్ధ గ్రంథము చదువుకొని ఈ దినాంశమును మనం ధ్యానం చేద్దాము కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము వచనము పదిహేడు చదువుకుందాం ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవా ఎందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచునో ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచునో చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపగల రాజా నీ కొందనాలు స్తోత్రాల నైనా లేఖనము నీది ప్రభ ఈ లేఖనములో నుండి నీ బిడ్డలతోనూ మాతోనూ ఆదరణకరమైనటువంటి నీ మాటలను మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే నీ మాట జీవము నీ మాట శక్తి నీ మాట బలమునైనా దినదినము మేము ఎదుగుటకును ఆత్మీయంగా బలపడుటకును ప్రభా నీ రాకడుకు సిద్ధపడుటకును నీ వాక్యము మమ్మలను బలపరుచుచూ ఉన్నది కాబట్టి నైనా ఈ సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడుటకు గాను ప్రభా నన్ను కేవలం నీకు బోరగా ఉపయోగించుకొని ప్రభా నీవు నీ పిల్లలతో మాట్లాడి మాతోనూ మాట్లాడి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని కృపచూపమని నామమున అడుగుచున్నాము ఆమె క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ఇక్కడ మనం చూసినట్లయితే నిబంధన కౌనెంట్ చూడండి దేవుడు తన పిల్లలకు మరి ఒక నిబంధన ఏర్పాటు చేసుకునేట మనం చూస్తున్నాం బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోబయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములో ఉంటుందంట దేవునికి స్తోత్రం గాక నిజంగా కృప లేనిదే మనం జీవించలేమండి చూడండి దేవుడు తన స్వరూపమందు మానవుని సృజించుకొని అతనికి సమస్తము మీద ఏలుబడి చేయు అధికారం ఇచ్చినప్పుడు ఆ నిబంధనను ఆ యొక్క మొదటి నిబంధనను ఆదామావలు పోగొట్టుకున్నారండి అది వీగిపోయింది ఆ తదుపరి జలప్రళయం రప్పించినప్పుడు నోవాహు కాలంలో కూడా ఆ నిబంధన వీగిపోయిందండి ఎందుకంటే మానవులు మరి పెట్టినటువంటి షరతులు ఆగవు ఎందుకంటే ఏదో ఒక విధంగా మానవుడు తప్పిపోతూనే ఉంటాడండి ఆ తదుపరి మనం చూసినట్లయితే దేవుడు అబ్రహామునకు చేసినటువంటి నిబంధన మనం ఆలోచన చేస్తే ఇది మాత్రం కృపతో నిండినటువంటి నిబంధన అండి ఎందుకంటే ఎలాంటి షరతులు లేకుండా అబ్రహాము విషయంలో ప్రభువు మరి కృప చూపుట మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి నాలుగవ వచనాల వరకు మనం చూద్దాం అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యుహోవ అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వైయుండుమో నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నానో నీవు అనేక జన్మలకు తండ్రి వగదువు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ప్రియరా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహామును తన స్వకీయ సాంపాద్యముగా ఎన్నుకున్నాడు అతడి పేరును మార్చి పరలోక పేరునిచ్చాడు ఇప్పుడు దేవుని ప్రజలు అను పేరు అబ్రహములకు పెట్టాడండి అవిశ్వాసులు అంటే లోకస్తులు విశ్వాసులు అంటే నమ్మిక కలవారు ఇప్పుడు చూడండి దేవుని నమ్మిన వారిని విశ్వాసులు అనుచున్నామో దేవుని ఎరగని వారిని అవిశ్వాసులు అని ఇప్పుడు చూసినట్లయితే అబ్రహామును తన స్వకీయ సాంపాద్యముగా అనగా తన సొత్తుగా చేసుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడండి నీలో నుండి రాజులను నేను ఇస్తానన్నాడు నీలో నుండి సకల వంశములు ఆశీర్వదించబడతాయి అన్నాడు దేవుని స్తోత్రం ఆ ఆశీర్వాదమే ఈరోజు మనం కూడా పొందుకుందామండి దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి అబ్రహాము సంతానమైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మనము కూడా అబ్రహాము యొక్క సాంపాద్యంలో లేకపోతే వారసత్వంలో భాగస్థులమై ఉన్నాము కేవలం విశ్వాసం ద్వారానే యోహాను శువార్త ఒకటవ అధ్యాయంలో మనం చూస్తే పదకొండవ వచనంలో ప్రియర ఆయన తన స్వకీల యొద్దకు వచ్చాడు అయితే వారు ఆయనను అంగీకరించలేదని మనం లేఖనాల్లో చూస్తున్నామండి కాబట్టి గమనించండి ఎప్పుడైతే వారు అంగీకరించలేదో అక్కడ ఒక కృప మనకు తెరవబడింది అక్కడ మనం చూసినట్లయితే తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ వారిక అందరికీ అనగా తన నామమునందు వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చను ఆమె వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను శరీర ఇచ్ఛల వలనైనను మనుష్య ఇచ్చల వలనైనను పుట్టినవారు కారు విశ్వాసము మూలంగా మనం జన్మించాం బైబుల్ చెప్తుంది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు కాబట్టి క్రీస్తు యేసు ప్రభు వారిని మనం అంగీకరించుట తోడనే నమ్ముట తోడనే వారు నమ్మలేదు మనం నమ్మాం నమ్ముట తోడనే మనము ఆయన పిల్లలు అవటానికి ఆయన మనకు అధికారం ఇచ్చాడని దేవునికి స్తోత్రం గాక కాబట్టి దేవుడు ఆయన కృప ద్వారా మనలను స్వీకరించి ఆయన స్వత్తుగా ఆయన స్వకీయ సాంపాద్యముగా ఆయన మనలను మలచుకున్నాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి అపస్సు కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిజమం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును పొందేదరు అని లేఖనం చెప్తుందండి ఎందుకంటే మనం క్రీస్తులోనికి బాప్తిజమం పొందినప్పుడు ఆయన ఆత్మ మనలోనికి ప్రవేశిస్తుంది మనం క్రీస్తులోనికి ఆయన ఆత్మ మనలోనికి కాబట్టి ఇది ఒక నిబంధన ఈ వరము లేక వాగ్దానము మీకునూ మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను దేవునికి స్తోత్ర ఈరోజు రేపు ఫ్యూచర్ ఈ యుగ సమాప్తి వరకు పిల్ల పిల్లలకు ఆ వాగ్దానము ఆయన అనుగ్రహించిన ఆ నిబంధన వారి పిల్ల పిల్లలకు ఉంటుంది యుగ యుగముల వరకు అలెలుయ్య కాబట్టి ఈరోజు మనం క్రీస్తు బిడలముగా స్వీకరించబడి మనం ఆయన సొత్తై ఉన్నామండి దేవునికి స్తోత్రం ఈ మాట నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది కాబట్టి ఆయన సొత్తుకు ఆయన ఒక భద్రత ఏర్పాటు చేసుకున్నాడు తన సొత్తును దేవుడు ఎన్నడూ కూడా పోగొట్టుకోడు ఎందుకంటే వారి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు వారి కోసమే ఆయన ప్రాణం పెట్టాడు వారి కోసమే ఆయన సమస్త కార్యాలు చేశాడండి దేవునికి స్తోత్రం కాక చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయమో పదమూడు చూద్దాం మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొని నా దేవునికి స్తోత్రం కలుగుని ఆయన సొత్తు అయినటువంటి ప్రజలము కాబట్టి ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనస్వాచ్ఛమునకు అక్కడ గమనిస్తే సంచకరువుగా అడ్వాన్స్గా ఇవ్వటం జరిగింది ప్రైజ్ ద లార్డ్ కాబట్టి ఆయన సొత్తు అని మనల్ని భద్రపరుచుకున్నాడండి ఈ సొత్తుని ఎవరు తాగలరు అలాగే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వోచనంలో మనం చూస్తే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకుడి విమోచనా దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు ఆయన ఎందు మనం సీల్ చేయబడి ఉన్నామండి ఆయనలో మనము ముద్రించబడి ఉన్నాము పరిశుద్ధాత్మ మన మీద సాక్షిగా ఉంటున్నాడు దేవుని స్తోత్రం కాబట్టి ఆయన తన కోసం ముద్రించుకున్న దాని మీద ఎవడు కూడా అధికారం చేయలేడండి దాన్ని తాకలేడు అందుకే బైబుల్ చెప్తుంది మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు దేవునికి స్తోత్రం కలుగును గాక బైబుల్ క్లియర్గా చెప్తుందండి కొరిందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది నుంచి చూద్దాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు గాడ్ ఏ రోజైతే క్రీస్తులోనికి మనం బాప్తిజం పొందామో ఆయనతో పాటు మనం మరణించామండి ఇప్పుడు జీవించుచున్నది మనం కాదు పౌల్ గారు అంటాడు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు జీవించువాడను నేను కాను ప్రైజ్ ద లార్డ్ ఎప్పుడైతే ఈ నిబంధన చేయబడుతుందో మనము దేవుని సొత్తు అయిపోతున్నామండి ఆయన నిబంధనలో మనం పాలువారు అయిపోతున్నాం అందుచేత మనము ఆయనను ధరించుకొని ఉన్నాము కనుక మనము ఆయన సంతానమై ఉన్నాము కనుక మనం ఆయనలో భాగమై ఉన్నాం దేవునికి స్తోత్రం గాక అందుకని అంటున్నాడు పౌలు గారు బ్రతుకుట అయితే క్రీస్తు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడో క్రీస్తుని నేను చూపిస్తున్నానో కాబట్టి ఇప్పుడు నేను జీవించుచున్న జీవితమో నాది కాదంటున్నాడు ఆయన నన్ను కొన్నాడు నన్ను విమోచించి ఉన్నాడో ఆయన నన్ను పిలిచి ఉన్నాడో ఆయనే నాలో జీవించుచున్నాడు అన్నాడు ఇంకా నాడు జీవించు నేను కాను దేవునికి స్తోత్రం కలుగుందిగా జీవించు వాడు నేను కాను క్రీస్తే నాలో జీవించుచున్నాడు అంటున్నాడు ఇంకా చెప్తున్నాడు మీరు కూడా ఆ క్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరం చెందమని పౌలు ఆ తరానికి బోధించి ఉన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి దేవునికి స్తోత్రం నిజంగా మనం దేవుని పిల్లలుగా పిలువబడుట ఎంత గొప్ప భాగ్యం అండి కాబట్టి ప్రభు మూడున్నర సంవత్సరాల పరిచర్యం ముగించుకుని తన శిష్యులకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా నేను మిమ్మల్ని అనాథలనిగా విడవను నేను మరలా వస్తానో లోకం మరి ఎన్నడూ నన్ను చూడదు నేను మీలో ఉంటాను మీతో ఉంటాను ద ప్రజలలో ఈ విషయాన్ని మనము గమనించాలి ఆయన మనలో ఉన్నాడండి ఆయనే మనలో ఉంటే ఆయన ఆత్మే మనలో ఉంటే మనం మరలా భయపడుటకు మనం దాస్యపు ఆత్మను పొందుకున్నామా అలా కాదే బైబుల్ చెప్తుంది దేవుడు మీకు పిరికి తనమగలిగినటువంటి ఆత్మనివ్వలేదు పిరికి తనమగలిగిన ఆత్మ ఎప్పుడు వచ్చింది ఆదామావల మీదకి తప్పు చేసినప్పుడు వచ్చింది క్రీస్తు చేస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు మనం క్రీస్తు వారము ఆ నిబంధనలో పాలువారమో ఆయన పిల్లలుగా హక్కు గలవారమో దేవుని పిల్లల మీద నేరం మోపు ఏది కూడా వారి మీద నేరం మోపలేదండి ఎందుకంటే ఆ నేరములను ఆ శాపమును వారి విమోచకుడైనటువంటి క్రీస్తే భరించాడు ఇప్పుడు క్రీస్తు సొత్ అయి ఉన్నాం మనం దేవుని స్తోత్రం కాబట్టి ఆయన తన పిల్లలను విమోచించుకునేటంత వరకు ఏదియు రానియాడో తన పిల్లలను దేవుడు పాడు చేసుకోడండి బాబు కలవరపడకని నా ప్రియ దేవుని వెళ్ళారని నమ్మకం ఉంచండి ఇతరులు భయపడవచ్చు ఇతరులు కలవరపడవచ్చు ఇతరులు తొందరపడవచ్చు మనము క్రీస్తు స్వజనులుగా ఉన్నప్పుడు సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి వాడు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు చెవులు కలిగినటువంటి వాడు మరణమును జయించిన పునరుద్ధానుడైన క్రీస్తు బిడలపుగా మనం ఉన్నప్పుడు ఏది మన ఎదుట నిలవగలదండి ఆమె నిలవలేదు దేవునికి లోబడండి వాడిని ఎదిరించండి అండి వాడిని ఎదిరించండి వాడు పారిపోతాడండి ఈరోజు ఒక చిన్న సూక్ష్మ క్రిమి నిజమే ఆ సూక్ష్మక్రియ వల్ల అనేకులు చచ్చిపోతున్నారు నిజమే అనేకులు బలహీనలు అవుతున్నారు నిజమే వ్యాధిగ్రస్తులు అవుతున్నారు నిజమే చీకటి కమ్మేసింది నిజమే కటికి చీకటి కమ్మేసింది నిజమే రోగముల యొక్క ముసుగులో ప్రపంచమంతా దూరిపోయింది నిజమే బట్ వన్ థింగ్ దేవుని యొక్క స్వంత శరీరమైన వధువు ఇక్కడ ఉందండి ఆ ఆ వధువు తన యొద్ధకు కొలిపోబడు వరకు ఈ తెగుళ్ళలో మనల్ని దేవుడు ఉంచాడు తెగుళ్ళని కుమ్మరించబట్టడానికి ముందు ఇది జస్ట్ ట్రయల్ అంతే రాబో కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఒకవేళ మీరు భ్రమపడుచున్నారేమో మంచి రోజులు ఇంకా లేవు ఇంతకంటే ఘోరమైన రోజులను ఎదుర్కోక తప్పదో కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా దేవుని పిల్లలమైతే మన విమోచన దినం కోసం మనం ఎదురు చూడాలండి రాక పది ఒకటిలో బలిష్ఠుడైన దూతగా ఆయన వచ్చాడు ఆయన మేఘమును ధరించుకుని ఉన్నాడు లోడ్ ఆయన వచ్చి మనకు ఆ ముద్రలను బయలుపరిచాడు కాలపు వర్తమానాన్ని మనకిచ్చాడు మర్మములన్నీ బయలుపరచబడ్డాయి మర్మములన్నీ బయలుపరచబడటం అంటే మార్గములన్నీ తెరవబడ్డాయి అని అర్థం అండి మిస్టరీ అంతా కూడా ఓపెన్ అయిందని ఓపెన్ అయినప్పుడు ఆయనతో కూడా ఉండటానికి మార్గము సరళమైంది దేవునికి స్తోత్రం గాక మర్మాలంటే చెప్పుకోవడానికి కాదండి మర్మం అంటే అది సీక్రెట్ లాక్ లాక్లన్నీ కూడా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనము ఆయన యొక్క గమని వద్దకు చేరుకుంటాం దేవునికి స్తోత్రం గాక ఏమనుకుంటున్నారు కాబట్టి బలిష్ఠుడైన దూత వచ్చి ఉన్నాడు ఇంకా ఎందుకంటే కంప్లీట్ అవగానే ఆ మేఘము మీద ఆయన మనల్ని తీసుకెళ్ళిపోవటానికి మేఘ వాహనం వచ్చేసింది తలరాయి వచ్చిందని ఆమె మనం ఆయన స్వకీయ సంపాద్యముగా ఉన్నాం దేవునికి స్తోత్రం గాక కాబట్టి త్వరలో మనకు విమోచన కలగబోతుంది మనం వేరే ఆలోచనలు మనకి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మనము త్వరపడవలసినటువంటి ఆవశ్యకత ఉందండి ఈ తెగులు గృహాలైనటువంటి దేహాలు మహిమ దేహాలుగా మార్పు చెందేటటువంటి రోజు సమీపమై ఉన్నదని మనము ఈ సూచనలను బట్టి కనుగొనాలి ఎంతో దూరం లేదు మన విమోచన దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈ తెగుళ్ళు ఈ వ్యాధుల మధ్య దేవుడు తన భార్యను ఉంచడం ఆయన తన వధువును అక్కడ ఉంచుడండి మనము ఎగిరిపోయే సమయం ఆసన్నమైంది ప్రజల్లో అంటే ప్రభు వాగ్దానముల వైపు మనం కనిపెట్టుకొని చూడవలసిన టైం వచ్చిందండి ఈ ప్రపంచానికి చాలామంది అంటున్నారు ఈ తర్వాత ఈ తెగుళ్ళు పోయాక మంచి భవిష్యత్తు ఉందని ఏమి లేదు కడవరి తెగుళ్ళు తప్ప ఏమి లేదు అణుబాంబులకు బలైపోవడం తప్ప ఏమి లేదు కాలి బూడిదైపోవటం తప్ప ఏమి లేదు అలాగే ఆ యొక్క ధర్మ విరోధి అయినటువంటి యాంటీ క్రైస్టు యొక్క పరిపాలనలో శ్రమలు మహాశ్రమలు తప్ప ఇంకోటి ఏమీ లేదు కాబట్టి ఈ ధర్మ విరోధ సంబంధమైన కార్యం ఆరంభమైపోయింది చూడండి పాపము క్రైస్తవ దేశాలని చెప్పబడుచున్న ఆ దేశాలలోనే మొదటి పాపం పాపం వచ్చిందండి ఏంటి పాపం అక్రమం లోతు దినాల్లో మనం చూస్తే క్రమం తప్పిపోయింది దేవదూతలతో పాపం చేయాలనుకున్నారండి పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు భారతదేశం కూడా అంగీకరించింది అక్కడే పాపంలో పడిపోయినట్టే క్రమాన్ని అక్రమంగా మారిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత ఆ దేశాల మీద ఉంటుంది ఈరోజు యావత్ ప్రపంచం చెడిపోయిందండి కాబట్టి ప్రపంచం మీదకి ఉగ్రత దేవుడు చూపించాడు దాన్ని మనమేమీ ఆపలేం కానీ ఒకటి ఆ ఉగ్రత తప్పించుకొని ఎగిరిపోయే ఛాన్స్ తన పిల్లలకు ఉంది దేవునికి స్తోత్రం కాక కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడో కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయము నాలుగు నుండి చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయము నాలుగు నుండి ఎనిమిది వచనాల వరకు చదువుకుందా నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేసో ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల ఆ మేన్ నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే త్వరపడి దూరము పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉనే అనుకుంటని ఆమెన్ వీటన్నిటిని తప్పించుకొని మధ్యాకాశముల మధురమైన విందును గురించి ఆలోచిద్దాం ఎందుకు తెగులు గురించి ఆలోచిద్దాం మనం ఎందుకు ఆ సిమ్టమ్స్ చూసుకుంటే ఆలోచిద్దాం ఎందుకు ఆ వ్యాధి వచ్చినళ్ళు ఎలా నష్టపోతున్నారో చూసుకోవటం ఈ ప్రపంచ వార్తలు మనకి ఎందుకండి ఆనాడు యోబు అబవాదిని అడిగాడు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని భూమి మీద అటు ఇటు సంచరించు చూవచ్చానన్నాడు న్యూస్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ దిక్కుల సమాచారం మనకొద్దు మన సమాచారం ఆల్రెడీ అరవై ఆరు పుస్తకాల్లో ఉంది పరలోకము నుండి మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథం ఉంది వర్తమానం ఉంది దానిలో మనం జీవిద్దాం ఇవే మన లాకర్స్ అండి వాటిని తెరిచి మన ధననిధులను తీసుకుందాం అందులోకి వెళ్ళిపోయి మనం ఆనందిద్దాం మనము మరొక ప్రపంచంలోనికి వెళ్దాం మరో ప్రపంచం అంటే క్రీస్తు సామ్రాజ్యం దేవునికి స్తోత్రం ఎందుకు దీన్ని ఊహించుకోవాలి మనం మనము కాలానికి యువతలు చూడొద్దు కాలానికి అవతలు చూద్దాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన ఏడల పైనున్న వాటిని వెతకండి చాలామంది ఉన్నారు వారికి ఆలోచన అంత ఏంటంటే ప్రభు రాకడొస్తే మేము కట్టిన బిల్డింగ్స్ ఏమైపోతాయి మా ఆస్తి ఏమైపోద్ది మా ఐశ్వర్యం ఏమైపోద్ది మేము సంపాదించినవంతా అదే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు లేఖనం చెప్తుంది లోతు భార్య దిగులు అదేనండి నీ ధనం ఎక్కడ ఉండులో నీ ప్రాణం అక్కడ ఉంటుంది చాలా కాలం క్రిందట నా ప్రభు నాతో చెప్పాడు ఏమన్నాడంటే నా కుమారుడు నువ్వు చాలా తేలిగ్గా ఉండాల్సిన దినాల్లోకి ప్రవేశిస్తావు అన్నాడు ప్రభా తేలిక అంటే ఏంటి నేను నాన్న తేలిక అంటే చాలా లైట్గా ఉండాలి భూమి మీద అది ఇది సంపాదన నీకు అవసరం లేదు నీ ద్వారా సువార్త ప్రకటించబడినటువంటి నీ పిల్లలు కూడా నీ వలే ఉండాలి ఆత్మీయ పిల్లలు కూడా అలాగే ఉండాలి తేలికగా ఉండాలి అన్నాడు దేవుని స్తోత్రం కాబట్టి ఈ లేనిపోని బరువులు లేనిపోని భారాలు మన కానవసరం మన భారం ఒకటే ప్రభుతో కూడా మనం ఉండాలి మనకు అప్పగించబడినటువంటి దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలో భాగంగా ఈ వర్తమానములో నడుచు వారిని మనము చక్కగా వారిని నడిపించవలసిన భారము దేవుడు మన మీద మోపాడు చక్కగా మన భారమును మనం మోసుకొనిచ్చు మన శిలువ ఎత్తుకొని ప్రభు సన్నిధికి సాగిపోవటమే ఆమెన్ సరాసరి అనోకు దేవునితో కూడా నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు ఒకరోజు మరణం చూడకుండా కొనిపోబడ్డాడండి ఇదేనండి వధువు యొక్క ప్రత్యేకత మరణమును దాచుకొని వెళ్ళిపోతాం దైవసేవకుడు ఈ కాలపు ప్రవక్త అన్నాడు ఎక్కడో లేదు పాతాలం అంట మన పాదాల క్రిందే ఉందంట కానీ పరలోకం మన తలపైన ఉంది దేవుని స్తోత్రం గాక మనం అక్కడి వారం మనం వారం కాదు పైన ఉన్నవారు దేవుని స్తోత్రం కాబట్టి ఈ లోకం నమ్మిన వారందరూ క్రిందికి పోతారు పరలోకాన్ని నమ్మిన వారందరూ పైకి పోతారు దేవుని స్తోత్రం కాక కాబట్టి ప్రభు రాకడతి సమీపంగా ఉంది మనకు ఒక నిబంధన ఉంది మనము నిబంధన జనులం గొర్రెపిల్ల రక్తంతో కొనబడిన వారం ఆయన జీవగ్రంథంలో ఏనాడో మనల్ని లిఖించి ఉన్నాడు ఇక లోకం పని ఏమైనా కానివ్వండి మనకు అనవసరం మనం ఆయత్తపడదాం ప్రభు కోసం సిద్ధపడదాం ప్రభు రాకడలో కొనిపోబడదాం అటు కృప యువదయ కాలంలో దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం రియేజ్ అయ్యా నీ కొందైనా ఇదిగో ప్రభు ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకే నీ స్తోత్రాలు ఈ లేఖనము వారి హృదయాలలో ఒక మంచి ఆలోచన కలిగించి నీ రాకడకు సిద్ధపడే కృప దయచేయమని ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలము దయచేయమని కృపచూపమని ఏ నామమున అడుగుచున్నామో ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ